ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ మేము చెప్పినట్లు వీడియోలో చెప్పి ఆ తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పు పాప, కెమెరా ఆన్ చేస్తా. నువ్వు అలా అలా చెప్తే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను చెప్పను. నా చేతితో చెప్పించి మా కుటుంబం నాశనం చేయాలని చూస్తున్నారా? నేను చెప్పను. చూడు, చెబితే నీకే మంచిది. మేము చెప్పినట్టు చెప్తే నువ్వు మీ ఇంటికి వెళ్తావు, లేకపోతే ఈ షెడ్ లోనే నీకు బెడ్ బ్రెడ్. మేమంతా బెదిరించినా సరే నేను చెప్పను కాక చెప్పను. మా కోపం తెప్పించుకో. మర్యాదగానే చెప్పినట్టు చెప్పేసాయి. నేను చెప్పను, చెప్పను, చెప్పను. రే, ఈ పిల్ల మాట వినలేదు, మేడంకి చెప్పాల్సిందే. చెప్పు. చెప్పనని మొండికేస్తుంది. అవునా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. మేడం, ఆ పాప చెప్పనని మొండికేస్తుందట. ఏంటి? అవును మేడం. ఇప్పుడు ఆ పిల్ల అలా చెప్పకపోతే నా ఎంపీ సీటుకే ప్రమాదం. ఎలాగోలా చెప్పించమను. రేయ్, మీరేం చేస్తారంటే అది నేను చెప్పినట్టు. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రే మేడం, ఏదో ఒకటి చేసి దాని చేత చెప్పించి వీడియో తీయండిరా. మేడం, ఈ పిల్ల వినట్లేదు కాబట్టి. కాబట్టి చేతులతో ఏమైనా చెప్పించమంటారా? అంటే కొడతారా? అలాంటిదే మేడం. చంపేస్తాను. అలాంటి పని మాత్రం చేయకండి. ఒక పని చేయండి. ఏంటి మేడం? ఆ పిల్లని కిడ్నాప్ చేసినట్టుగా ఒక వీడియో తీసి పంపు. సరే మేడం. మిగతాది నేను చూసుకుంటాను. కృష్ణతీర్థ, ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోని కళ్యాణ్ గాడికి చూపించి నువ్వు శివరామ్ గురించి నిజం చెప్పకపోతే మేము నీ అన్న కూతుర్ని చంపేస్తామని బెదిరించండి. బెదిరిస్తే నా వల్లే అన్నయ్య కూతురికి ఇలా అయిందని చచ్చినట్టు మనం చెప్పినట్టు చేస్తాడు. అప్పుడు శివరాం జుట్టు మన చేతిలోకొస్తుంది. వాడిని అడ్డం పెట్టుకుని నా ఎంపీ సీటు సంపాదిస్తా. అభిజనని ఏం చేస్తున్నారు అసలు? వీళ్ళే విషయం చెప్పరేంటి, ఫోన్ చేయరేంటి? ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఎలా చెప్పడం కుదురుతుంది అత్తయ్య గారు? మనం ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నామో వాళ్ళు అక్కడ తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళని ఇంకా టెన్షన్ పెట్టడం బాగోదు అత్తయ్య గారు. మనం ఏమైనా పరాయి వాళ్ళని అడుగుతున్నామా? మన వాళ్ళనే కదే. నిజమే అత్తయ్య గారు. అబ్బా, 100 వంకలు పెట్టకుండా ఫోన్ చేసి అడగండి. అమ్మా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదమ్మా. మనకే, అరే మన ఇంట్లో నీడ పట్టు నుండి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని అనుకుంటాం, కానీ పాపం వాళ్ళిద్దరూ ఎండలో తిరుగుతున్నారమ్మా, అర్థం చేసుకో. వాళ్ళు చేస్తారుండమ్మా. పోరా, వీళ్ళతో నువ్వు కూడా తయారయ్యావా? మనం సరైన రూట్లోనే వెళ్తున్నావా జనని? అవునభి, ఆ ఎస్ఐ చెప్పింది దారి. నువ్వు వెళ్తా ఉండు, ఈలోగా ఎస్ఐ గారు ఎగ్జాక్ట్ లొకేషన్ పంపిస్తారు. ఆయన వేరే రూట్ చెప్తే? అదే నిజమే. అదిగో ఆ చెట్టు కింద ఆపు. ఏంటి అలా చూస్తున్నావు?
అర్థమైంది. జరణి, నేను చెప్పకుండానే ఎలా కనిపెట్టావు? ఆ మాత్రం అర్థం కాదా ఏంటి? సరే తాగు. నువ్వు తాగవా? లేదు. మరి ఒకటే తెచ్చావేంటి? నాకొద్దులే. స్ట్రా అయినా తీసుకుని రావచ్చుగా. ఏమో, తమరు ఏ మూడ్లో ఉన్నారో ఎవరికి తెలుసు. నేను మామూలు మూడ్లోనే ఉన్నాను, నువ్వే టెన్షన్ మూడ్లో ఉన్నావు. సర్లే తాగు. అక్క, ఏడోకక్క, ఐశ్వర్య వచ్చేస్తుంది. దీన్ని మనం ఎందుకు ఛాన్స్గా తీసుకోకూడదు? వీళ్ళెవరూ కాల్ చేయడం లేదు కాబట్టి నేను కాల్ చేస్తే ఈ ఓల్డ్ లేడీకి నా మీద ఇంప్రెషన్ వస్తుంది. ఎస్, ఐ విల్ కాల్. నక్షత్ర కాల్ చేస్తుంది. మాట్లాడు. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడు అభి. హలో అభి. అభి, అభి ఎక్కడున్నారు? అభి, అక్క మాట్లాడు. అభి ఎక్కడున్నారు? ఐశ్వర్య కనిపించిందా? ఇంటికి తీసుకొస్తున్నారా? చెప్పు అభి. స్పీకర్ ఆన్ చెయ్యి. అక్క, అభి ఏం చెప్పడేంటి? ఐశ్వర్య ఎలా ఉంది? కనిపించిందా? సేఫ్ గానే ఉంది కదా? అక్క, ఇంకా మేము ఐశ్వర్యని కలవలేదు. కలవలేదా? అక్క కంగారు పడకు. ఐశ్వర్య ఎక్కడుంది అనేది ఆల్మోస్ట్ తెలిసింది. అక్కడికే వెళ్తున్నాం. కాసేపట్లో ఐశ్వర్యని కలుస్తాం. తనని కలవగానే కాల్ చేస్తాను. మాట్లాడొచ్చు కదా, కట్ చేసావేంటి? ఇంకో కాల్ వస్తుంది. ఎస్ఐ గారు కాల్ చేస్తున్నారు. హలో సార్. అభి గారు, మీకు ఒక లొకేషన్ షేర్ చేశాను, చూడండి. అక్కడే ఐశ్వర్య ఉన్నట్టు నా స్ట్రాంగ్ ఒపీనియన్. మీరు అక్కడికి వెళ్ళండి. ఓకే సార్. జనని లొకేషన్ పంపించారు. పోలీసులు పంపించారంటే అక్కడే ఐశ్వర్య ఉంటుంది. అభి పద వెళ్దాం. కృష్ణ తీర్థ మేడం, వీడియో వచ్చిందా? రాలేదు మేడం. రాకపోవడం ఏంటి? రేయ్, నువ్వు అడగగానే చెప్పేయడానికి ఆ పిల్లేమి నీ లవ్వర్ కాదు, శివరామ్ కూతురు. టైం పడుతుంది. అవును బాబు, తమరు అమ్మాయిని లైన్లో పెట్టినంత తేలిక కాదు. కృష్ణ తీర్థ, వాడికి కళ్యాణ్ గాడి వీడియో ఉంది కదా, అది పంపించు. అదేంటి మేడం? ఈ పాప కిడ్నాప్ వీడియో చూపించమన్నారు కదా. అవును, ఆ కళ్యాణ్ గాడి వీడియో చూపిస్తే ఈ పిల్ల భయంతో కళ్యాణ్ని శివరామ్ గురించి చెప్పమని చెప్తుంది.